శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా యొక్క తల్లులకు, నా యొక్క చెల్లెమ్మలకు, నా సోదరులందరికీ కూడా సర్వారీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఈ యొక్క 2021 సంవత్సరానికి గాను వారి గ్రహగతులు ఎలా ఉన్నాయి, వారికి అనుకూలత రాజయోగం ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం 11గా ఉంది, వ్యయం 8గా ఉంది. అంటే డబ్బు నిల్వ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది, లేదంటే గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవచ్చు పూర్తిగా. అలాగే రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 4గా ఉంది. అంటే ఎక్కువ మంది వీళ్ళని పొగిడే అవకాశం ఉంటుంది, వీరి పట్ల ప్రేమను చూపించే వారు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు 6-7 స్థానాలలో ఉండడం వల్ల, శనీశ్వరుడు 7వ స్థానంలో ఉండడం వల్ల, రాహువు 12-11 స్థానంలో ఉండడం వల్ల, కేతువు 6-5 స్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సరంలో శుభ పరిణామాలు, శుభ సమయములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని రంగముల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా పరిష్కరించబడి బయటపడతారు. సాంఘికంగా, మానసికంగా, ఆర్థికంగా బలపడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆదాయం తృప్తిగా ఉంటుంది. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చుకొని అమ్మయ్య ఈ సంవత్సరం కొద్ది ప్రశాంతంగా ఉంది అనిపించుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి మిగిలి బడ్జెట్, డబ్బు మిగులుతుంది. ఈ మిగిలిన డబ్బుతో వీళ్ళంతవరకు గృహం నిర్మాణం చేసుకోవడానికి, స్థలం కొనుక్కోవడానికి, గృహ తత్సంబంధమైన నూతన వస్తువులు కొనుక్కోవడానికి, బంగారము వెండి ఇలాంటివి కొనుక్కోవడానికి సుముఖత చూపిస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క రాశివారు వీలైనంతవరకు బయటి వ్యక్తులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయవద్దు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మీ కుటుంబ సభ్యులతో, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ పిల్లలతో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా నష్టం రాకుండా లాభాల బాటలో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే స్థిరాస్తులు కొనుక్కుంటారు, కొనుగోలు చేసేటటువంటి శక్తి పెరుగుతుంది. నూతన వాహన విలాస తత్సంబంధమైన వస్తువులు కొనుక్కుంటారు, మిత్రుల సహకారం లభిస్తుంది, సోదర వర్గం వారు వీరితో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అన్నదమ్ముల వద్ద, అక్కచెల్లెల మధ్య ఉండేటటువంటి గొడవలు పూర్తిగా పోతాయి. కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుత్ర సంతానం, పిల్లల కోసం ఎదురు చూసేటటువంటి వారికి సంవత్సరంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నా యొక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు కూడా ఉన్నతమైనటువంటి రాజయోగంతో కూడిన ఉన్నత ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మీ ప్రిపరేషన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవుతూ, దీనికోసం అహర్నిశలు ఆలోచిస్తూ, నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలి, ధనం కావాలని కోరుకోండి. తప్పకుండా మీ కోరిక ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. గృహంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి మంచి సంబంధాలు కుదరడమే కాకుండా ఉత్తమమైన జీవిత భాగస్వామితో వివాహం అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. గృహయోగం కలుగుతుంది, గృహంలో శుభ కార్యక్రమం జరుగుతున్నాయి. ధనము తప్పకుండా వస్తుంది, కానీ ఆ ధనాన్ని మాత్రం దాచుకోవాలి. మీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, డబ్బు ఎవరికి ఇవ్వకండి. మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోగా మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళే, మీ దగ్గర లాభం పొందిన వాళ్ళే మీకు హాని తలపెడతారు, మీ పట్ల అనేక రకాలుగా విషయాల్ని చెబుతారు, బయట సమాజంలో చెడుగా మాట్లాడతారు. అలాగే పూర్తిగా మీరు ఏ పనులు అయితే అనుకున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపార వర్గీయులకు ఏ వ్యాపారం చేసినా సరే లాభం తప్పకుండా వస్తుంది. గతంలో చేసినటువంటి అప్పుల బాధలు బయటపడతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరము. ఈ యొక్క రాశి వారికి, కర్కాటక రాశి వారికి వీలైనంతవరకు ఆరోగ్య భంగాలు, అంటే ఆరోగ్య తత్సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసము వీలైనంతవరకు ఆరోగ్య సూత్రాలను పాటించండి. మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నం, బయట మాత్రం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. రాత్రులు మాత్రం వీలైనంతవరకు మాంసాహారంతో కూడినటువంటి బిర్యానీ లాంటివి తినొద్దు, మసాలా ఫుడ్ కానీ. వీలైనంతవరకు మధ్యాహ్నం తింటే తినండి, అవకాశం ఉంటే కనుక. వీలైనంత రాత్రి మాత్రం బలమైన ఆహార పదార్థం తినకుండా ఉండడం ద్వారా, వీలైనంతవరకు ఎక్కువగా వాటర్ తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా
ఆరోగ్య సంబంధ విషయాల నుంచి కొద్దిగా లాభపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ అన్ని కూడా వస్తాయి. కార్మికులకు రావాల్సిన బోనస్, ఇంక్రిమెంట్స్, స్పెషల్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి. జీతాలు పెరుగుతాయి ఈ సంవత్సరంలో. పర్మనెంట్ ఉద్యోగాలు పొందుతారు, పర్మనెంట్ అవుతారు. కాంట్రాక్ట్ బేస్ వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులకు దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పాత అప్పులను తీర్చుకుంటారు. ప్రభుత్వం వారు వీరికి అనేక రకాలుగా లాభాలను కూడా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. వీరు కష్టపడి పనిచేస్తున్నంత ఈ యొక్క కష్టానికి ప్రతిఫలంగా అధిష్టానం వారు తప్పకుండా ఉన్నతమైనటువంటి పదవులు కట్టబెట్టి వీరికి మంచి పేరు గుర్తింపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు పరీక్షలు ఎందుకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రీడాకారులకు విజయం సంపాదించుకుంటారు. మన భారతదేశానికి, అలాగే మన రాష్ట్రాలకు కూడా మంచి అవార్డ్స్ తీసుకునేటటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కళాకారులు తెరపైకి వస్తారు. వీరి వల్ల మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా పేరు, రాజయోగం కూడా పెరుగుతుంది. కళాకారులు, టీవీ, సినిమా, తత్సంబంధమైన కళాకారులందరికీ కూడా వారు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కష్టానికి ఫలితంగా గుర్తింపు పొందుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వీలైనంతవరకు వీరు ఈ యొక్క కర్కాటక రాశి వారు స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని మంత్రం జపం చేయండి. కేవలం మీరు కోరుకోవాల్సింది ఏమంటే ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి, రాజయోగం కావాలి, కీర్తి ప్రతిష్ట. మీరు ఎప్పుడు భగవంతుని ఇవే కోరుకోవాలి. ఇవి కోరుకుంటూ రోజు ఒక మూడు మాలలు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వహ, కేవలం యొక్క మంత్రధ్వని చేత, మంత్ర జపం చేత మీ జీవితంలో మీరు కోరుకున్న అత్యుత్తమమైన ఫలితాలు పొందవచ్చు. భగవంతుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ యొక్క మంత్రం జపించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, కుబేరుడు అనుగ్రహాన్ని, సర్వేశ్వరుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం, స్వర్ణాకర్షణ భైరవ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈ సంవత్సరంలో మీరు ప్రతి అష్టమి నాడు, అష్టమి అంటే మన కాళాష్టమి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి అష్టమి మన కాళాష్టమి అంటాం. ఆ యొక్క కాళాష్టమి రోజున మీ ఇంట్లో మీరు వీలైనంత వరకు స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ భైరవ వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క స్వామివారి పేరు చెప్పి ఒక ఐదుగురికి కానీ, ఒక పది మందికి కానీ, ముత్తైదువులకు పండును, ఏదైనా వస్త్రాన్ని కూడా పంచడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా 12 మాసాలలో 12 అష్టమిల పూట, కాళాష్టమిల పూట స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకొని ప్రతిరోజు కూడా ఒక 3 మాలలు స్వామివారి యొక్క మంత్రం జపం చేయడం ద్వారా మీ జీవితము, మీ గృహము కూడా ధనంతో నిండుకుంటుంది. అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో వెలిసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. ప్రతి ఆదివారము అష్టమి, అమావాస్య, పౌర్ణమి పర్వదినాలలో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు. అలాగే నెలలో 8 రోజులు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు ఏమీ తీసుకురావద్దు, ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. కేవలం భక్తితో, శ్రద్ధతో స్వామివారిని దర్శించండి. ఆ స్వామివారిని దర్శించడానికి మీకు కావలసినటువంటి ఆవునెయ్యి దీపాన్ని ఉచితంగా ఇస్తాం, మేమే ఇస్తాము. అలాగే స్వామివారి అభిషేకానికి జలాన్ని మేమే ఉచితంగా ఇస్తాము. స్వామివారు దర్శించినటువంటి ఆ యొక్క భక్తులు మీ అందరికీ కూడా ప్రపంచంలోనే నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ఏకైక క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నేను ప్రధానంగా విజ్ఞప్తి చేసేది, ఇక్కడ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తున్నారు. గుమ్మడికాయ దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు. దానికోసం డబ్బులు వృధా చేసుకోవద్దు. దయచేసి ఇక్కడ వాతావరణాన్ని కూడా కొంతమంది ఈ గుమ్మడికాయ దీపాలు వెలిగించి కలుషితం చేస్తున్నారు. దయచేసి ఈ దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు. కేవలం స్వామివారికి కావాల్సింది భక్తితో స్వామివారి మంత్రం జపం చేయండి. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. 32 అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలతో ఈ యొక్క పంచాంగాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారితే ప్రచురితమైంది. ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని మీ అందరూ కూడా ఆదరిస్తారని శుభం భవతు.